ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఈ ఐదు టిఫిన్స్ తింటే రోజంతా ఎలా ఉంటుందో తెలుసా తెలుసుకుందాం రండి జీవితం అంటేనే మయం నిత్యం ఒత్తిళ్ళు ఆందోళనల మధ్య సతమతం అవ్వాల్సి ఉంటుంది దీంతో శారీరకంగానే కాదు మానసికంగానూ అనారోగ్యం సంభవిస్తుంది వ్యాయామాలు చేయటం పౌష్టికాహారం తీసుకుంటే శారీరక ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు కాని మానసిక ఆరోగ్యం బాగుండాలంటే అందుకు కూడా ఆహారమే మనకు సహాయపడుతుంది కింద చెప్పిన పలు ఆహార పదార్థాలను మీరు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లా తీసుకుంటే చాలు దాంతో మీ రోజు యాక్టివ్గా ప్రారంభమవుతుంది ఈ ఆహారంతో రోజంతా ఎంత ఒత్తిడిని ఎదుర్కొన్నా మానసికంగా దృఢంగా ఉండవచ్చు ఆందోళన దరిచేరదు మరి అలాంటి ఆహారమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా ఉదయాన్నే ఒక ఆమ్లెట్ పాలకూరతో వేసింది పుట్టగొడుగుల కూర పసుపు బాగా కలిపి తీసుకోవాలి పచ్చి ఉల్లిపాయలను ఈ ఫుడ్తో పాటు తినాలి వీలుంటే టోస్ట్ చేసిన బ్రెడ్ ఆవకాడో తినొచ్చు దీంతో మానసిక ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలు శరీరానికి అందుతాయి రోజంతా ఆందోళన ఒత్తిడి ఉండవు ఓట్స్ ను ఉడకబెట్టి అందులో పాలు లేదా బెర్రీలు అనగా స్ట్రాబెర్రీ చెర్రీ లాంటివి కలుపుకొని తినాలి వీలుంటే కొద్దిగా దాల్చిన చెక్క పొడిని చల్లుకొని తినొచ్చు దీంతో మానసిక శక్తి వస్తుంది ఆందోళన కంగారు తగ్గుతాయి కొబ్బరి నీళ్లు ఉడికించిన పాలకూర పెరుగు అరటిపండు స్ట్రాబెరీలు వీటిలో కనీసం ఏ మూడు ఆహారాలనైనా బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవాలి దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది మెదడు యాక్టివ్గా మారుతుంది రోజంతా ఎంతో ఉత్తేజంగా ఉంటారు టమాటా క్యారెట్స్ పాలకూర వేసి చేసిన గోధుమ రవ్వ ఉప్మాను తినాలి దీంతో చాలా రకాలైన పోషకాలు మనకు లభిస్తాయి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది మెదడు యాక్టివ్గా అవుతుంది మెంతికూర లేదా పాలకూర పసుపు వామో వేసి చేసిన పరోటాలను తింటే అధికమైన పోషకాలు మనకు లభిస్తాయి మెదడు ఉత్తేజంగా మారుతుంది ఒత్తిడి ఆందోళన దూరం అవుతాయి సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఈ ఐదు టిప్స్ను తింటే రోజంతా ఎంతో ప్రశాంతంగా మానసిక ఒత్తిడి లేకుండా సాఫీగా యాక్టివ్గా ఆ రోజు మనకు స్టార్ట్ అవుతుంది సో మీరు మర్చిపోకుండా ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఈ ఐదు టిఫిన్స్ ని ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే మనకున్న మానసిక ఆందోళనను దూరం చేసుకోవచ్చు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర